హలో ఫ్రెండ్స్ సింక్రోనస్ మోటార్ అంటే ఏంటి సింక్రోనస్ మోటార్ ఎలా పనిచేస్తుంది మ్యాగ్నెటిక్ లాకింగ్ అంటే ఏంటి సింక్రోనస్ మోటార్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అలాగే అప్లికేషన్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాము స్టేటార్ వైండింగ్కి త్రీ పేజ్ ఏసీ సప్లై ప్రొవైడ్ చేసినప్పుడు ఈ స్టేటార్ వైండింగ్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి సింక్రోనా స్పీడ్తో రివాల్వ్ అవుతూ ఉంటుంది సో ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పోల్స్ అనేది ఎవ్రీ ఆఫ్ సైకిల్కి చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇలా ఎవ్రీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్కి స్టేటర్ యొక్క పోల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అంటే ఇవి ఇది పాజిటివ్లో నార్త్ ఉన్నప్పుడు నెగిటివ్ సైకిల్లోన మరి సౌత్ అవుతుంది ఈ డీసీ సప్లై ద్వారా ఫీల్డ్ వైండింగ్ అనేది ఎగ్జౌట్ అవుతుంది ఇది వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్గా యాక్ట్ అవుతుంది దీని యొక్క పోల్స్ అనేది ఫిక్స్డ్ అంటే ఇది సౌత్ పోల్గానే ఉంటుంది ఇది నార్త్ పోల్గానే ఉంటుంది దీని యొక్క పోల్స్లో ఏ విధమైన చేంజెస్ అనేది ఉండదు కేస్ వన్ కేస్ వన్లో ఎప్పుడైతే స్టేటార్కి త్రీ ఫేస్ సప్లై ఇచ్చినప్పుడు దాంట్లోన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో అజ్యూమ్ చేసుకుంటే అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందనుకోండి సో ఈ సిచ్యువేషన్లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ పోల్స్ ఏంటంటే నార్త్ సౌత్ నార్త్ సౌత్ సో ఇది స్టేటార్ యొక్క పోల్స్ ఇప్పుడు రోటార్లో ఉన్న పోల్స్ ఏంటంటే సౌత్ నార్త్ సౌత్ నార్త్ సో ఇవి వచ్చేసి ఫిక్స్డ్ సో ఇవి వచ్చేసి ఎవరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్కి చేంజ్ అవుతూ ఉంటుంది అజ్యూమ్ చేసుకోండి ఇది వచ్చేసి కేసు వన్ అంటే పాజిటివ్ ఆఫ్ సైకిల్లోన అజ్యూమ్ చేసుకుందాం సో పాజిటివ్ ఆఫ్ సైకిల్లోన నార్త్ సౌత్ నార్త్ సౌత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో డిఫరెంట్ పోల్స్ ఫామ్ అయింది స్టేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోన తర్వాత రోటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోన డిఫరెంట్ పోల్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇవి రెండు అట్రాక్ట్ అవుతాయి అన్ని అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వీటికి మ్యాగ్నెటిక్ లాకింగ్ అయ్యి స్టేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లోనైతే రొటేట్ అవుతుందో సేమ్ డైరెక్షన్లోన రోటార్ అనేది రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అట్ ది సేమ్ టైం ఏమవుతుంది అంటే కేస్ టూలోనా అంటే ఇప్పుడు నెగిటివ్ ఆప్షికలు ఏమవుతాయంటే ఈ యొక్క స్టేటార్ పోల్స్ అనేది చేంజ్ అయిపోతాయి ఏవైతే ఎన్ ఎస్ ఎన్ని ఎస్ ఉన్నాయో అవి ఎస్ ఎన్ ఎస్ఎన్ అంటే చేంజ్ అయిపోతాయి సో చేంజ్ అయినప్పుడు ఇవి ఫిక్స్డ్ కదా అప్పుడు ఇవి ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అట్రాక్షన్ వల్ల ఏమవుతుంది సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడానికి ట్రై చేసింది ఇప్పుడు ఏమవుతుంది రిపల్షన్ అవుతాయి సో సేమ్ పోల్స్ ఉన్నాయి కాబట్టి రిపల్ అవుతుంది కాబట్టి అది ఈ డైరెక్షన్లో ఆపోజిట్స్ యాక్ట్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే ఇలా రొటేట్ అవ్వడానికి ట్రై చేసినా కూడా ఎట్ ద సేమ్ టైం మళ్ళీ రిపల్ అవ్వడం వల్ల ఇక్కడేమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడానికి ట్రై చేసింది ఎట్ ది సేమ్ టైము నెగిటివ్ ఆఫ్ సైకిల్ వల్ల పోల్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోన రోటర్ అనేది మూవడానికి ట్రై చేస్తుంది సో ఏమవుతుంది ఇక్కడేమో క్లాక్ వైజ్ ఫోర్స్ ఇక్కడేమో క్లాక్ వైజ్ ఫోర్స్ సో రెండు ఫోర్స్ నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే జీరో అవుతుంది రోటర్ అనేది స్టేబుల్గానే ఉంటుంది అంటే స్టాప్ పొజిషన్లోనే ఉంటుంది సో రోటర్ మూవ్మెంట్ అనేది ఉండదు అందుకోసమే సింక్రోనస్ మోటర్ ఈజ్ ఏ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ సో ఈ సింక్రోనస్ మోటార్ అనేది నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అని తెలుసుకున్నాం సో ఇది సెల్ఫ్ స్టార్ట్ కావాలంటే రోటర్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది స్క్రూరెల్ గేజ్ రోటార్ కన్స్ట్రక్షన్ లాగానే చేయాలి లేదంటే స్లిప్రింగ్ రోటార్ కన్స్ట్రక్షన్ లాగానే చేయాలి సో సపోజ్ స్క్రూవెల్ గేజ్ కన్స్ట్రక్షన్ లాగా చేస్తే స్కూరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ ఏ విధంగా అయితే ఆన్ అవుతుందో ఇనిషియల్గా అదే విధంగా ఆన్ అయ్యేసి దీని యొక్క రేటెడ్ స్పీడ్ రీచ్ అవుతుంది సో ఎప్పుడైతే రేటెడ్ స్పీడ్ రీచ్ అవుతుందో అప్పుడేం చేస్తాం ఎక్స్టర్నల్గా డీసీ సప్లై ద్వారా ఎగ్జైటేషన్ చేస్తాం ఏది రోటార్ ఫీల్డ్కి సో రోటార్ ఫీల్డ్ని ఎగ్జైట్ చేసినప్పుడు రోటార్లో ఉండే పోల్స్ తర్వాత స్టేటర్లో ఉండే పోల్స్ మధ్యన ఏమవుతుంది మ్యాగ్నెటిక్ లాకింగ్ అనేది ఫామ్ అవుతుంది అప్పుడు రోటార్ అనేది సింక్రోన స్పీడ్తోన రొటేట్ అవుతుంది రీజన్స్ ఫర్ అవుట్ ఆఫ్ సింక్రోనైజం అంటే సింక్రోనైజేషన్ మిస్ అవడానికి ఛాన్సెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఓవర్లోడ్ ఆన్ మోటార్ అంటే మోటార్ పైన ఓవర్లోడ్ చేసినప్పుడు తర్వాత ఇన్పుట్ స్టేటార్కి త్రీ పేస్ వోల్టేజ్ సప్లై అనేది లోగా ఉన్నప్పుడు లేదంటే లో ఎగ్జైటేషన్ వోల్టేజ్ అంటే ఫీల్డ్కి డీసీ వోల్టేజ్ అనేది లోగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సింక్రోనైజేషన్ అంటే సింక్రోనైజం అనేది కోల్పోతుంది సింక్రోనస్ మోటర్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సింక్రోనస్ మోటర్ని యూజ్ చేసుకొని పవర్ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేసుకోవచ్చు కాన్స్టంట్ స్పీడ్ ఉంటుంది మెకానికల్లీ మోర్ స్టేబుల్ ఉంటుంది ఎఫిషియన్సీ అనేది వెరీ హై ఉంటుంది ఈ సింక్రోనస్ మోటర్ అనేది ఏ పవర్ ఫ్యాక్టర్లోనైనా కూడా రన్ అవుతుంది అంటే ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కావచ్చు యూనిటీ పవర్ ఫైటర్ కావచ్చు లీడింగ్ పవర్ ఫైటర్ కావచ్చు అంటే ఏ పవర్ ఫ్యాక్టర్లోనైనా కూడా ఈ మోటార్ అనేది ఆపరేట్ అవుతుంది సింక్రనోస్ మోటర్ నుంచి మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఆపరేట్ చేయాలంటే మనకి డీసీ ఎగ్జైటేషన్ అనేది కావాలా ఏసీ సోర్స్ కూడా కావాలంటే అంటే దీనికి టూ టైప్స్ ఆఫ్ సోర్స్ అనేది అవసరం అవుతాయి ఈ సింక్రోనస్ మోటర్ అనేది నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాస్ట్ అనేది వెరీ హై ఉంటుంది కంపేర్ టు ఇండక్షన్ మోటర్తో కంపేర్ చేస్తే దీని యొక్క సింక్రోనస్ మోటర్ కాస్ట్ అనేది వెరీ హై ఇండక్షన్ మోటర్ కెపాసిటీ ఎంత అయితే ఉందో సేమ్ కెపాసిటీ ఉన్న మోటార్ని సింక్రోనస్ మోటార్లో కొనాలంటే దీని యొక్క కాస్ట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది తర్వాత స్పీడ్ ఇది సింక్రోనస్ మోటర్ యొక్క స్పీడ్ని వేరీ చేయాలంటే ఎన్ఎస్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పి అంటే సింక్రోనస్ మోటార్లోన స్పీడ్ని వేరీ చేయాలంటే ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఏమంటే ఓన్లీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తేనే స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది ఇంక వేరే ఛాన్స్ అనేది లేదు ఈ సింక్రోనస్ మోటార్లో సింక్రోనస్ మోటర్ యొక్క స్టార్టింగ్ టార్క్ అనేది జీరో ఉంటుంది సో ఈ స్టార్టింగ్ టార్క్ జీరో ఉండడం వల్ల ఇది ఆన్ లోడ్ అంటే లోడ్ ముందే మోటార్ పైన వేసి ఆన్ చేయడానికి పాసిబిలిటీ లేదు తర్వాత దీని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అంటే కలెక్టర్ రింగ్స్ తర్వాత బ్రషెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అనేది వెరీ హై ఉంటుంది కంపేర్ టు ఇండక్షన్ మోటార్స్ సో అప్లికేషన్స్ ఆఫ్ సింక్రనస్ మోటార్ సింక్రనస్ మోటార్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే దీన్ని బాల్ మిల్స్లో యూజ్ చేయొచ్చు క్రసర్ మిల్స్లో యూజ్ చేయొచ్చు గ్రైండర్స్లోన యూజ్ చేయచ్చు అదేవిధంగా పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ట్రాన్స్మిషన్ లైన్లో వోల్టేజ్ రెగ్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ తర్వాత బ్లోయర్స్ స్మాల్ సింక్రోనస్ మోటార్స్ అయితే సింక్రోనస్ క్లాక్స్లోనే యూజ్ చేసుకోవచ్చు టేప్ రికార్డర్స్లోనే యూజ్ చేసుకోవచ్చు రోబోట్ యాక్చివేటర్స్లో యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని మరిన్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్